దక్షిణ తెలంగాణకు అన్యాయం చేస్తు దక్షిణ తెలంగాణకి అలా అన్యాయం చేస్తున్నది మీరు. సిస్టమ్ రెడీగా ఉన్నా వాడుకోలేనటువంటి అశక్తత మీది. రాజకీయ కక్షతో ఇలా రైతన్నలను ఆగం చేస్తున్నది మీరు. ఇంత ఎంత విలువైన నీళ్లు, ఎంత తపన పట్టం ఆ నీళ్ల కోసం. రెండు తరాల ప్రజలు కన్నీటి దారాలు కాల్చిండ్రు కదా, బతుకులన్నీ ఆగమైనాయి కదా. చిన్న సన్నకారు రైతులు కాదు, పెద్ద పెద్ద రైతులు సైతం వలసలు పోయినటువంటి దుర్భర స్థితి కదా ఒకనాటి పాలమూర్తి. అరే ఒక అవకాశం వచ్చింది బ్రహ్మాండంగా, మీరు ఎట్లా, మేము ఆ ప్రాజెక్టు చేపట్టేటప్పుడు మీరు ఎట్లా సహకరించరే? అవాంతరాలు కలిపేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని చేసిండ్రు మీరు, ఎన్ని కేసులు వేయాలనో అన్ని వేయించిండ్రు. అదంతా అయిపోయింది. అన్నిటిని అగమించి ఆకుడి దీక్షతన మేము పాలమూరును ఓ కొలిక్కి తెచ్చినాం. మీరు మిగతా పనులు ఏమున్నాయో ఉన్నత స్థాయి సమీక్ష చేసి మిగిలిన పనులను, ఏ పని చేస్తే ఎంత ప్రయోజనం వస్తుంది, ఎన్నాళ్లలో నీళ్ళు వస్తాయి, ఏ పని ద్వారా ఎంత రైతాంగానికి ప్రయోజనం అవుతుంది, ఇది బహిరంగ చర్చ పెట్టి ఇంజనీర్ల సలహాలు తీసుకొని ఈ సీజన్కు ఎంతవరకు చేయొచ్చునో, ఉన్న నీళ్ళని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలో అడిగితే వాళ్ళు చెప్పారా? 8 నెలల నుంచి మీరు తట్టేడు మట్టి తీయకపోతారు అక్కడ, తట్టేడు మట్టి తీయలే 8 నెలల నుంచి పాలమూరు రంగారెడ్డిలో. ఇంత దుర్మార్గంగా ఉంటుందా? దక్షిణ తెలంగాణ మీద ప్రేమ ఇదేనా మీది? మాట్లాడితే ముఖ్యమంత్రి గారు నేను పాలమూరు బిడ్డను, నేను నల్లమల్ల బిడ్డను, నేను పాలమూరు బిడ్డను అంటాడు. పాలమూరు నీళ్ళన్నీ కూడా సముద్రం పాలైపోతుంటే అమెరికాలో మిస్సిసిపి అందాలు చూసుకుంటూ కూర్చుంటావా? ఈ కడగండ్లు పట్టవా? ఆ సీరియస్నెస్ ఇవ్వకుండా ప్రభుత్వంలో పోయిన నీళ్ళు అందిస్తారా మీరు? ఎన్ని నీళ్ళండి? ఆ నీటి కోసం అవసరమైనటువంటి పాలమూరు ప్రజలకు తెలిసినంత ఆ నీటి దుఃఖం ఇంకెవరికి తెలియదు భూలోకంలో. ఎంత బాధలు పడి చేసుకున్నటువంటి ఆ ప్రాజెక్ట్ లేక నీళ్లను వాడుకోమంటే వాడే సోకి లేదు. సిస్టమ్ లేకపోతే వేరు, ఆ తాపత్రయమే లేదు, ఆ దృష్టే లేదు. యాయమేళ్ళే పోతా, యామేళ్ళ తీసుకొచ్చుకుందామా, యాయమేళ్ళే అలిగిండా, ఏడ నాశనం చేద్దామా, ఏడ దావత్ చేద్దామా, ఇదేనా, ఇదేనా పాలమూరు బతుకుల్ని మార్చేది? ఇది చాలా గ్రహించదగినటువంటి విషయము. తక్షణమే ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు, కక్షపూరితమైన వైఖరి లేకుండా అది విడనాడి రైతాంగ శ్రేయస్సు కోసం, పాలమూరు శ్రేయస్సు కోసం నీటిని వడిసి పట్టాలి. వట్టెం వరకు నీళ్లను నింపుకునే అవకాశం ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అట్లా చేయకపోతే ఆ పాపం మీరు మూటగట్టుకున్నట్లయితే రైతాంగాన్ని మరింత క్షోభకు గురి చేసినటువంటి వాళ్ళు అవుతారు. అదేవిధంగా కేఎల్ఐ నెట్వర్క్లో ఉండేటువంటి నీళ్లు ఈ పాటికి ఎప్పుడో చెరువులు నిండాల్సింది, ఇప్పటికీ గతి లేదు. దాని మీద పర్యవేక్షణ లేదు ఎవరికి, కొంతమందికి అవగాహన లేదు, అవగాహన ఉన్న వాళ్ళకి పర్యవేక్షణ లేదు, ఆ చిత్తశుద్ధి లేదు. 5 పంపులు కేఎల్ఐవి నడపాలి. కేఎల్ఐ కాలువలలో, టన్నలలో పట్టకుండా అదనంగా ఉండే నీళ్లను నార్లాపూర్లోకి వేసుకోవాలి. పాలమూరు పంపులను యథావిధిగా నడపాలి. వట్టెం దాకా నీళ్లు తీసుకొని రావాలి. నార్లాపూర్, ఏదుల వట్టెం రిజర్వాయర్లను ఇంజనీర్ల సూచన మేరకు ఏ లెవెల్కు నింపాలనో ఆ లెవెల్కు నింపాలి. ఎందుకంటే టోటల్ రిజర్వాయర్ను ఫస్ట్ ఇయర్లోనే నింపకూడదు, దాని రిజర్వాయర్ ప్రోటోకాల్స్ ఉంటాయి కన్స్ట్రక్షన్ తర్వాత. సో రిజర్వాయర్లను ప్రోటోకాల్స్ ప్రకారంగా ఏ లెవెల్కు నింపాలనో నింపాలి. ఆ నీళ్ళను సద్వినియోగం చేసుకోవాలి. కాలమైనప్పుడు కూడా మీ అశ్రద్ధతో, మీ చిత్తశుద్ధి లేనితనంతో మళ్ళీ రైతాంగాన్ని కరువు బాటన పట్టేయకండి. కాలమై పుష్కలంగా నీళ్లున్నప్పుడు కూడా మీరు ఇబ్బందుల పాలు చేయకండి రైతుల్ని. మీకు చేతులెత్తి మొక్కుతున్నాం. దయచేసి క్షుద్ర